నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పాఠశాలలను గ్రామ సచివాలయాలను ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరి ఆకస్మిక తనిఖీలు చేశారు. సచివాలయ సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ముప్పారు సచివాలయంలో ఇద్దరు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. మిగతా వారు ఎందుకు రాలేదని అందరూ కలిసి సమిష్టిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని వారు చెప్పారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు సేవలు పూర్తి స్థాయిలో అందాలని ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని ఆయన ఆశయానికి తగ్గట్లుగా ఫిర్యాదులు లేకుండా మెరుగ్గా పనిచేస్తేనే ఒప్పుకుంటానని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల యొక్క ఆరోగ్య నిమిత్తం నియోజకవర్గంలో గంజాయి నాటుసారా విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. టూస్ పెట్టామండి, సాక్సెస్ తర్వాత బుక్స్ సార్, వర్క్ బుక్స్ కూడా ఇచ్చారా? ఆ వర్క్ బుక్ సార్, రీడర్ క్లాస్ వర్క్ బుక్ ఇవ్వాలి. నువ్వు ఫోర్త్ క్లాస్? లాస్ట్ ఇయర్ చదవకుండా ఫోర్త్ క్లాస్ వచ్చాను. మీరిద్దరు బ్రతికినంత కాలము ఇతరుని ఎవరిని ఆశీర్వక ఈయనతోనే కాపురం చేయుదువా? ఎంతమంది వచ్చారు? ఏంటి ఆటో రిక్షానా? ఇది వాహన మిత్ర యోజకుల మామూలు విలేజ్, చక్కగా చిన్న గ్రామం. ఇక్కడ నుంచి అలా నడుచుకుంటే అర గంటల తిరిగేయచ్చు ఊరంతా. బాబు మీరు ఆఫీస్లో కూర్చోటానికి కాదు, ఒక బెనిఫిషియరీకి రాకపోతే వాడి ఇంటికి వెళ్ళండి. మీరు ఎంత దూరం ఇక్కడ? మరేంటి మాటలు అక్కడ? నీకు ఎక్కడ ఇన్ఛార్జ్ చేసినప్పుడు నీకు తెలీదా సార్? గొప్పకి ఏం చేస్తారు ఎస్ఐ గారు? విపరీతమైన కంప్లైంట్లు సారా. ఇక్కడ ఈ ఊళ్ళో గంజాయి సారా ఎన్ని కేసులు కట్టారనే దాని మీద చూస్తాయి. మా వాళ్ళు ఫోన్ చేసినా నేను స్విచ్ ఆఫ్. ఎక్కడ నాకు సారా కంట్రోల్ అవ్వాలి, గంజాయి కంట్రోల్ అవ్వాలి. గంజాయి తాగినోడిని, అమ్మినోడిని, తెచ్చినోడిని మొత్తం లోపల వేసి ఎరక్కొట్టేయండి. నోట్లో పెట్టిన గంజాయి పెట్టాడని తెలిస్తే తీసుకెళ్ళి లోపల ఎరక్కొట్టేయండి. మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడలో కూడా ఉండదు. ఎనీబడి నా అమ్మాలి తిరిగేవాడు ఎవడ తాగిన కూడా తీసుకెళ్ళి లోపలబడి, మా లీడర్లు అయినా సరే ఎవరైనా సరే. గంజాయి అనేది పూర్తిగా ఎక్కడ మన నియోజకవర్గంలో కనపడకూడదు. ముఖ్యంగా ఈ బెల్ట్లో బాగా ఎక్కువ అనిపిస్తుంది. ఏలూరు నుంచి వస్తుంది అమ్మపాలెం, భోగాపురం, కొప్పాక ఊరని నేను చెప్పను కానీ టేక్ సీరియస్ యాక్షన్. మొత్తం ఊరంతా కాల్ చేసి వస్తున్నారు, సారా ఫుల్గా వచ్చేస్తున్నారు. టేక్ సివియర్ యాక్షన్ అని సారా ఆల్సో. సారా ఎవరన్నా కాసినా, సారా ఎవరన్నా చేసిన సీరియస్ యాక్షన్ తీసుకుంటుండ్రు. పదివాడు చనిపోయారు ఇద్దరు ఆల్రెడీ వేగవాడు. సీరియస్ యాక్షన్ ఒకసారి మాట్లాడే తీసుకున్నాను. నాకు కూడా డేటా వచ్చింది, మీకు షేర్ చేస్తాను. ఎక్కడెక్కడ ఎవరెవరు అమ్ముతున్నారు, ఎవరు గంజా చేస్తున్నాడు, ఎవరు చేస్తున్నారు అని నాకు కూడా డేటా. అయ్యో కదే రిజెక్ట్ అయిన వాళ్ళు చెప్పి వచ్చినాయి నాకు ఎందుకు? దాంట్లో